నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా షేక్ నియాజుద్దీన్ ఏకగ్రీవం. స్థానిక బస్టాండ్ ఏటీఎం సెంటర్ లో 2000 రూపాయల నోటుకు బదులు 20 రూపాయల నోటు. తెనాలి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా 5వ వార్డు కౌన్సిలర్ షేక్ నియాజుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆర్డీఓ నరసింహులు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించి వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో ప్రిసైడింగ్ అధికారి సమావేశంలో పాటించాల్సిన రూల్స్ ను వివరించారు. కొంతమంది కౌన్సిలర్లు ఎన్నికను రహస్య ఓటింగ్ ద్వారా నిర్వహించాలని పట్టుబడటంతో రూల్స్ ను అతిక్రమించి ఏ పని చేయకూడదని ప్రిసైడింగ్ అధికారి నరసింహులు సూచించారు. గమనించాలండి సభ్యులు, గతంలో నిబంధన అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడున్న నిబంధన ఇది. ఈ నిబంధన ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత నాకు కానీ సభ్యులకు కానీ మీకుంది. అంతేగాని దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మీకు కానీ నాకు కానీ లేదు. క్వశ్చన్ చేస్తే వయలేషన్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అవుతుంది. అది మీరు సభ్యులు గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాలి. అనంతరం 6వ వార్డు కౌన్సిలర్ మాదర కోటేశ్వరరావు టీడీపీ పార్టీ తరపున వైస్ చైర్మన్ అభ్యర్థిగా 5వ వార్డు కౌన్సిలర్ నియాజుద్దీన్ ప్రతిపాదించగా 1వ వార్డు కౌన్సిలర్ తెనాలి సుధాకర్ బలపరిచారు. ఏ పార్టీ నుండి ఎవరూ పోటీ లేకపోవడంతో నియాజుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి నరసింహులు తెలిపారు. మాధవ్ కోటేశ్వరరావు, మీరు షేక్ నియాజుద్దీన్ ఎన్నో వార్డు సభ్యులు అండి? 5వ వార్డు సభ్యులు. అంటే మీరు పార్టీ తరఫున? షేక్ నియాజుద్దీన్ అనేటువంటి వారికి బీఫార్మ్ ఉంది కాబట్టి ఈ బీఫార్మ్ ని మన పార్టీ అభ్యర్థిగా మేము గుర్తిస్తున్నాం. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయన ఒకరు ప్రతిపాదించారు, ఇంకొకరు బలపరిచారు. మనకి ఎలాంటి 2వ ప్రతిపాదన లేనందువల్ల, 2వ అభ్యర్థి ఎవరు పోటీలో లేనందువల్ల తెలుగుదేశం పార్టీ తరఫున క్యాండిడేట్గా ఇక్కడ నిలబడినటువంటి శ్రీ షేక్ నియాజుద్దీన్ గారిని ఈ తెనాలి మున్సిపల్ కౌన్సిల్కి వైస్ చైర్పర్సన్గా ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నిక కావనట్లు ఇక్కడ డిక్లేర్ చేయడం జరుగుతుంది. నియాజుద్దీన్కి వైస్ చైర్మన్గా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె శకుంతల, ఎంఆర్ఓ సుబ్బారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది, అలాగే పోలీస్ వారికి, ఎన్నికల సహాయ సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓ పక్క ఏటీఎంలు పనిచేయడం లేదని, ప్రజలు ఒకవైపు లబోదీబోమంటుంటే మరో పక్క 2000 రూపాయల నోటుకు బదులు 20 రూపాయల నోటు వస్తుంటే ఇక వారి బాధ వర్ణనాతీతం. తెనాలి ఆర్టీసీ బస్టాండ్లో ఎస్బీఐ ఏటీఎంలో ఈ సంఘటన జరగడంతో ఏటీఎంను వినియోగించిన యువకులు బిత్తరు చూపులు చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. తెనాలి ఆర్టీసీ బస్టాండ్కు వచ్చిన ధూళిపూడి గ్రామానికి చెందిన సురేంద్ర, ఈపూరు లంక గ్రామానికి చెందిన వంశీలు డబ్బు అవసరమై అక్కడ ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి వెళ్లారు. సురేంద్ర 10,000 రూపాయల కోసం ఏటీఎంను వినియోగించగా 3 కాగితాలు 2,000 రూపాయల నోట్లు, 2 కాగితాలు 20 రూపాయల నోట్లు రావడంతో కంగుతిన్నాడు. నా పేరు సురేంద్ర, నేను తెనాలి పని మీద వచ్చాను. ఏటీఎంలో తెనాలి బస్టాండ్కి డబ్బులు అవసరమయ్యి ఏటీఎంలో డ్రా చేశా. 10,000 పడితే 6,000 వచ్చినాయి. 2 20 కాగితాలు వచ్చినాయి, 4,000 బదులు. 2,000 కాగితాలు 3 వచ్చినాయి అండి.
రెండు ఇరవై కాగితాలు వచ్చింది 4000 బదులు. ఆడి చేస్తుంటే నెంబర్లు చేస్తుంటే ఎత్తట్లా లిఫ్ట్ చేయాల. నేను కస్టమర్ కేర్ చేస్తే కలవట్లేదు, దాన్ని లిఫ్ట్ చేయట్లా. కింద ఫోన్ నెంబర్ ఉంటే దాన్ని చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అధికారులు ఇప్పుడు మేనేజర్ గారు వచ్చి నాకు న్యాయం చేయాలని. అదే ఏటీఎం సెంటర్ లోకి వచ్చిన వంశీ తనకు 6000 రూపాయలు కావాలని ఏటీఎం ను వినియోగించాడు. అతనికి 2 నోట్లు 2000, 1 నోట్ 20 రూపాయల నోటు రావడంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. చేసేది లేక అక్కడే గోడపైన ఉన్న కస్టమర్ కేర్ నెంబర్ కు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తిన వారే లేరు. ఆ ప్రక్కనే ఉన్న మరో సెల్ కు ఫోన్ చేస్తే పని చేయటం లేదని రెస్పాన్స్. చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్ కు వెళితే పోలీసులు మా దగ్గర కాదు, మీరే వెళ్లి బ్యాంకు మేనేజర్ ని కలవమన్నారంటూ యువకులు చెప్పారు. సిటీలో ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, ఏటీఎంల పరిస్థితి అంత దారుణంగా ఉంది సార్. 6000 తీసింది, 20 రూపాయల నోట్ వచ్చింది. 6000 తీస్తే 20 రూపాయల నోట్ వచ్చింది. 2000 నోట్లు 20 రూపాయల నోట్ వచ్చింది. 6000 రూపాయలు కొడితే రిసిప్ట్, అలాగే మా పక్కన అతను వచ్చిన అతను కొడితే 10000 రిసిప్ట్ కొడితే అతనికి 2000 నోట్లు 20 రూపాయల నోట్లు 2 వచ్చినాయి. ఏటీఎం వ్యవస్థ ఇలాంటి ఎలా సక్రమంగా పనిచేస్తుందో లేదా ఎలా పనిచేస్తుందో మీరు ఒకసారి చూడండి. స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గల 2వ అదనపు మెజిస్ట్రేట్ ఆవరణలో చలివేంద్రాన్ని 11వ అదనపు జిల్లా జడ్జి రమణకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ మాట్లాడుతూ ఈ చలివేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసర శ్రీధర్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సింధురా, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రభాకర్, 2వ అదనపు మున్సిప్ మెజిస్ట్రేట్ సిహెచ్ పవన్ కుమార్, బార్ అసోసియేషన్ కార్యదర్శి చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడానికి సహకరించిన ఎస్విఆర్ బ్రదర్స్ బాలస్వామి ఫణీంద్ర గారు దాతృత్వానికి చాలా సంతోషకరమైన విషయం. అలాగే ప్రజలందరూ దాహార్తిని తీర్చుకుని ఎవరు నీటికి ఇబ్బంది లేకుండా ఉపయోగించుకుంటారని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్న బార్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారిని అభినందిస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం.